చాలా బాగుందండి లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్ళీ ఒకసారి చూసే అవకాశం వచ్చింది మళ్ళీ మన అదృష్టం భావించాలి 13 ఇయర్స్ కష్టపడి తీసారు డైరెక్టర్ ఆ 13 ఇయర్స్ కష్టం ప్రతి క్షణం మనం ఎంజాయ్ చేసు స్క్రీన్ మీద చాలా బాగా తీసారండి కెమెరా అనే ప్రతి ఆయన మన ఆయన ఊహల్లో ఉన్నది స్క్రీన్ మీద పెట్ట ఎవడు ఎట్లే టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకో మనకు ఊహించలేం అంత బాగా తీసారు సినిమా లాగ్ ఉంది ఫస్ట్ లాగ్ ఉన్నాయని మీరు ఆ స్క్రీన్ అపీరెన్స్ చూస్తే సరిపోతుంది మీకు టైం మాట్లాడే బ్రీత్ తీసుకుని టైం లేదు ఫస్ట్ హాఫ్ ఏం చూపించారు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది స్టోరీ ఆయన చెప్పదలుచుకునే ఒక దీవి గురించి చెప్పాడండి వాళ్ళు అంత ముందు స్కై పీపుల్ అని ఉంటారు పై నుంచి అటాక్ చేస్తుంటారు దీని అంటే వాటర్ బేస్ సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ బేస్ తీశాడు చాలా బాగుంది సినిమా అంటే కొంత ల్యాగ్ అనిపించినప్పుడు కూడా మనకు ఆ స్క్రీన్ చూస్తున్న చెప్పి మీకు అది అనిపించదు విజువల్ పరంగా వండర్ అండి అది నెక్స్ట్ లెవెల్ అది మనం మళ్ళీ మళ్ళీ చూడలేం అంటే ఏం లేదు సార్ ఏం సార్ కంక్లూడ్ చేశాడు రికార్డ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తారు తెలిసి ఇండియా వరల్డ్ వైడ్ ప్రతి ఒక్క ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు చూస్తారు కూడా 100% ఫైవ్ కి అవుట్ ఆఫ్ ఫైవ్ అండి మనకి లాస్ట్ ఫస్ట్ పార్ట్ లోనే 3D ఇంటర్వ్యూ చేసింది కూడా అతనే సో ఈ సినిమాలకు వచ్చేసి అండర్ వాటర్ టెక్నిక్ క్రియేట్ చేశారు అతను సో ఇందులో 3D డెప్త్ ఎక్కువ ఉంది సో వే ఆఫ్ వాటర్ లో మొత్తం ఎవ్రీథింగ్ హై రిజల్యూషన్తోనే ఉంటుంది మొత్తం సో ఎవ్రీథింగ్ టాప్ నోచే ఉంది అండర్ వాటర్ విజువల్స్ ఎవ్రీథింగ్ టాప్ నోచ్ ఉంది దానికోసమే ప్రత్యేకంగా వాళ్ళు అండర్ వాటర్ రిక్రియేట్ చేశారు సో మనకి ఎప్పుడు గ్రాఫిక్స్ లాగా ఎప్పుడు అనిపించదు అసలు సో జేమ్స్ కెమెరా ఇంటర్వ్యూలో చెప్పినట్టు దిస్ మూవీస్ నాట్ ఈవెన్ క్లోజ్ టు డిసీ అండ్ మార్వెల్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ అండ్ వండర్స్ అంటే స్టోరీలో కన్వే అంటే లైక్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి పాండోర ఫారెస్ట్లో సాగుతారు కదా సో వాళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తారు వీళ్ళని చేంజ్ చేస్తే సో ప్రీ ఇంటర్వెల్కి వచ్చేసి సీ పీపుల్తో కలుస్తారు ఇందులో సీ పీపుల్తో కలిసి మళ్ళీ వాళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తారు చేసి వాళ్ళు వీళ్ళు కలిసి మళ్ళీ వీళ్ళందరూ ఒకటవుతారు సో అంతే అంటే బేసిక్గా ఫస్ట్ పార్ట్ ఎప్పుడైనా సరే గ్రేట్ అండి సో సీక్వెల్స్ అంటారు కదా సో దాన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం సో ఓవరాల్ ఇట్స్ ఏ గ్రేట్ వాచ్ బట్ పర్లేదు చూడొచ్చు నాకైతే 5 out of 3.5 షో బాహుబలి తిమింగలాన్ని ఇంత అందంగా చూపించారంటే చాలా గ్రేట్ నెక్స్ట్ హింట్ 3 అని హింట్ ఏమి ఇవ్వలేదు అక్కడితో ఎండింగ్ చేసిన టైటిల్ వేసాడు కానీ నెక్స్ట్ ఏందనేది ఏమి ఎక్స్టెండ్ కింద మనకేం క్లూ ఏమి ఇవ్వలేదు క్లూ ఏమి ఇవ్వలేదు అంటే ఎండ్ చేస్తారా మొత్తం అవతార్ పార్ట్ 2 ఎండ్ చేసినట్లే చెప్పారు భయ్య కానీ ఏంటంటే ఇప్పుడు మన అవతార్ పార్ట్ 1లో ఎలా ఎండ్ చేశారో పార్ట్ 2లో కూడా ఇంతే దీంట్లో ఏంటంటే లవ్ స్టోరీ అమేజింగ్గా ఉంది భయ్య మెయిన్ చెప్పుకోవాల్సింది జేక్ సెల్లీ సన్ లవ్ స్టోరీ ఇన్ అండర్ వాటర్లో ఆ విజువల్స్ అండర్ వాటర్ వరల్డ్లో విజువల్స్ని చూపిస్తూ లవ్ స్టోరీ మనం ఎక్కడ చూడలేదో అండర్ వాటర్లో లవ్ స్టోరీ చాలా అమేజింగ్గా ఉంది అండ్ ఫ్యామిలీ చిన్న చిన్న కిడ్స్ జేక్ సెల్లీ కిడ్స్ ఎమోషనల్ డ్రామా చాలా ఎక్సలెంట్గా ఉంది విజువల్స్ అన్ని వాటర్ విజువల్స్ అవే హైలైట్ సూపర్ గా ఉంది చూడాలి కంపల్సరీ 3D గ్లాసెస్ టెక్నాలజీ వెరీ నైస్ మన హైదరాబాద్ విజువల్స్ చాలా బాగున్నాయండి ఫస్ట్ పార్ట్ ఇస్ ఫస్ట్ పార్ట్ అండ్ 2009 లో తీసారు కదా డిఫరెన్స్ చాలా ఉంది విజువల్స్ అయ్యో లేదు లేదు ఆ విజువల్స్ మెస్మరైజ్ అవుతారు స్టోరీ ఎంత వెతకండి బట్ విజువల్స్ అవే రేటింగ్ ఎంత ఇస్తారు 5 out of 5 అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది వాటర్ లో మూవీ చాలా బాగా తీశారు అవును మన ఇండియన్స్ ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేస్తారంటారా మీరు చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఓకే ఇంకా చేస్తూనే ఉంటారు ప్రెసెంట్ అందరు లాగ్ ఉంది అంటున్నారు మూవీ ఎలా లాగ్ అనేది స్టోరీకి ఆ మాత్రం కావాలి కదండి స్టోరీలోకి వెళ్ళడానికి బేసిక్గా ఆయన మూవీస్ అలా ఉంటాయి అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని ఆ విజువల్స్ని అవన్నీ చేయడానికి తీసాడు ఇంతకుముందు ఓల్డ్ రికార్డ్ సృష్టించాడు ఈ డైరెక్టర్ ఈ మూవీ ఎలా ఉంది ఈ మూవీ అంటే విజువల్ పరంగా దానికి మించి ఉంది అండ్ స్టోరీ కొంచెం లాగ్ ఉన్న మాట నిజమే కానీ వర్త్ ఇట్ కేజీఎఫ్ ఇవన్నీ చూసిన తర్వాత గ్రాఫిక్స్ చాలా తక్కువ ఉంది అని అనుకుంటున్నారు అందరూ లేదు లేదు ఈ గ్రాఫిక్స్ ఈ లెవెలే కేజీఎఫ్ అవన్నీ ఆ వాటి లెవెల్ వేరు వీటి లెవెల్ వేరు 3.5 సూపర్ ఉంది సూపర్ అండి సూపర్ ఉంది మూవీ ఎలా ఉంది చాలా బాగుంది గ్రాఫిక్స్ చాలా బాగుంది పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా రెండు బాగున్నాయి 1 ఇస్ గుడ్ 2 ఇస్ ఈవెన్ గుడ్ లాగ్ అంటున్నారు చాలా మంది నో లాగ్ మేడం ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ మీన్ యాక్చువల్లీ ఐ యామ్ ఎ ఫ్యాన్ సో మూవీ ఎలా ఉంది కామ ఇస్ గుడ్ మూవీ ఎలా ఉంది సూపర్ గ్రాఫిక్స్ సూపర్ పార్ట్ 1 బాగుంది సూపర్ పార్ట్ 1 బాగుంది పార్ట్ 2 ఇంకా బాగుంది ఎమోషన్స్ అంతా కనెక్ట్ అవ్వలే అంట కదా
ఏమో నాకైతే బాగా నచ్చింది, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ల్యాగ్ ఉంది అంట, చాలా ల్యాగ్ ఉంది అంటే బాగుంది. పార్ట్ వన్ బాగుందా పార్ట్ టూ బాగుందా? నాకైతే పార్ట్ వన్ నచ్చింది. ఒకప్పుడు ఓల్డ్ రికార్డ్ సృష్టించాడు ఈ డైరెక్టర్, 13 ఇయర్స్ కష్టపడి తీశారు, అందరూ బాగాలేదని ఒక మాటతో తీసేస్తున్నారు. ఎలా లేదు ఏమో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్లో కొంచెం బోరింగ్ అనిపించింది కానీ మిడిల్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఎలా? గ్రాఫిక్స్ బాగానే ఉంది. ఎమోషన్ ఏం లేదు. కంక్లూజన్ అయితే ఇచ్చేసారు. పార్ట్ త్రీ అయితే మరి విజువల్ ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగుంది. గ్రాఫిక్స్ పార్ట్ వన్ బాగుందా పార్ట్ టూ బాగుందా? పార్ట్ వన్ బాగుంది. పార్ట్ వన్ బాగుందా? ఎందుకు పార్ట్ టూ బాగాలేదు? 13 ఇయర్స్ కష్టపడి. సేమ్ స్టోరీ అండి, నథింగ్ మచ్. సేమ్ స్టోరీయా? ల్యాగ్ ఉంది అంటున్నారు. యా యా, టూ మచ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 3 out of 5. మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉన్నది, మరి టాప్ నాచ్. వరల్డ్ రికార్డ్ సృష్టించిన డైరెక్టర్ తీసాడు మూవీ, ఎలా ఉంది? చాలా బాగుంది. రేటింగ్ ఎంత? 4 out of 5. అయితే ఇక నెక్స్ట్ లెవెల్ రచ్ అయితే ఉంటుంది. మనం తెలుగు సినిమాలు చూస్తాం కదా రివెంజ్ డ్రామాలు, ఆ లెక్కనే ఉంటుంది. మనడు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు, వాళ్ళు అక్కడ ఎట్లనో ఇక బయటపడతారు. బయటపడిన తర్వాత ఆ సీ దగ్గరకు పోతారు బ్రో. సీ దగ్గరకు పోయినప్పుడు అయితే విజువల్స్ అట్లా ఇట్లా ఉండవు, నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉంటాయి. 13 ఇయర్స్ పట్టింది మూవీ దీనికైతే. జేమ్స్ కెమరాన్ అయితే ప్రాణం పెట్టి తీసిండు ఆ మూవీ చూస్తుంటే. లిటరల్ నేనే ప్యానెల్లోకి పోయినా 3D ఎఫెక్ట్లతో. ఈ థియేటర్లో చూసాడు అయితే నేనైతే మస్తు దిల్కుచేత అయిపోయినా. క్లైమాక్స్ ఉంటుంది దగ్గర దగ్గర 40 మినిట్స్ ఉంటుంది. ఇక అక్కడైతే రిచ్ విజువల్స్ చూడొచ్చు మనం, యాక్షన్ ఎపిసోడ్స్ అయ్యి ఇక చూడొచ్చు. పాయకాన అని చెప్పేసి మళ్ళీ మా తెలుగు పాయకాన కాదు, అందులో సీలో ఉండే ఒక యానిమల్ నేమ్ ఉంటుంది. ఆ యానిమల్ గిట్లా మన వాళ్ళకి మంచిగా అయితే హెల్ప్ అయితే చేస్తుంది. ఇక ఈ మూవీ ఎండింగ్లా ఇక జనరల్ అదే మన కర్నల్ కరేజ్ క్యారెక్టర్ అయితే ఎండ్ కాదనమాట. పార్ట్ 3 కోసం రెడీగా అయితే ఉండండి, నెక్స్ట్ లెవెల్ రచ్ ఉంటుంది మళ్ళీ.